జాతీయ పార్టీ కాంగ్రెస్ ఏపీలో పుంజుకోగలదా? గతమెంతో ఘనం, వర్తమానం అంధకారం అన్నట్లు ఉంది ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి. మరి భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన పార్టీగా ఏపీ ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ ను చూస్తున్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటనతో ఆ పార్టీ పరిస్థితి మార్చిరి నుంచి ఐసీయూలోకి వచ్చినట్లయింది. ప్రజల్లో పార్టీకి ఆదరణ సంగతి ఎలా ఉన్నా కీలక నేతలు అంతా పార్టీని వీడుతుండడం టెన్షన్ పెంచుతోంది. కాస్తా కోస్తో గెలుపు అవకాశం ఉందనుకునే నేతలంతా పక్కదారులు పడుతున్నారు. తమ భవిష్యత్తు కోసం హస్తానికి హ్యాండ్ ఇచ్చి ఇతర పార్టీల జెండాలు కప్పుకుంటున్నారు. అయితే అవకాశం లేక కొందరు అభిమానంతో ఇంకొందరు మాత్రమే ప్రస్తుతం పార్టీలో మిగిలారు. ఏపీలో అధికార పార్టీతో పొత్తు ఉంటే కలిసి వస్తుందనే ఆశతో ఇప్పటి వరకు కొందరు నేతలు పార్టీలో కొనసాగారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ పొత్తు బెడిసి కొట్టింది. ఆ కూటమి ఘోరంగా భంగపడింది. దీనికి తోడు ఏపీలో కొందరు కాంగ్రెస్ నేతల తీరు కారణంగా టీడీపీ పొత్తు పెట్టుకోవడానికి నోరు చెప్పింది. టీడీపీతో పొత్తు ఉండదని తేలడంతో కొంతమంది నేతలు గొడదూకుతున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు చేయి పార్టీకి బాయ్ బాయ్ చెప్పేశారు. కాంగ్రెస్ లో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వారంతా ఇప్పుడు టీడీపీ, వైసీపీ, జనసేన కండువాలు కప్పుకుంటున్నారు. ప్రస్తుతం పరువు నిలిపేందుకు ఎవరు ముందుకొస్తారు అన్న దానిపైనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైపే అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నా పెద్దగా మాట్లాడిన సందర్భాలు కనిపించడం లేదు. అయితే టీడీపీతో పొత్తు ఉంటే ఆయన రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగాలి అనుకున్నట్లు సమాచారం. ఇప్పుడు పొత్తు లేని నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిలవడం కష్టమే అంటున్నారు. ఇక మరో కీలక నేత జేడీ సీలం టీడీపీతో పొత్తు ఉంటే బాపట్ల బరిలో నిలవాలని అనుకున్నారు. పొత్తుకు బ్రేకులు పడడంతో సీలం మౌనం దాల్చారు. మరో కీలక నేత కేవీపీ రామచంద్రరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అన్నదానిపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్న కనుమూరి బాపిరాజు, తులసిరెడ్డి, చింతా మోహన్, పనబాక లక్ష్మి, పనబాక కృష్ణయ్య, ద్రోణం రాజు శ్రీనివాస్, కాసు కృష్ణారెడ్డి, పల్లం రాజుల పరిస్థితి ఏంటని ప్రశ్నలు పుడుతున్నాయి. మాజీ రాష్ట మంత్రులు రఘువీరారెడ్డి, సాలిజానాథ్ల భవిష్యత్తు ఏంటి అన్నది ప్రశ్నార్థకమే. అయితే రాహుల్ గాంధీ వ్యూహం అంతా పార్టీకి కొత్త ఊపిరి వచ్చినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చిదీర్తామని ఆయన తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రకటించారు. మరి రాహుల్ హోదా వ్యూహం కాంగ్రెస్ కు ఎంత మైలేజ్ ఇస్తుంది? రాహుల్ ప్రకటనను స్థానిక నేతలు ప్రజల్లోకి ఎంతవరకు తీసుకువెళ్తారు? 130 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. నిల్మ, రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయింది. విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ. అయితే విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ప్రాతినిధ్యమే లేకుండా పోయిందంటే ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. దీనికంత ప్రధాన కారణం విభజన పాపం ప్రజలందరూ కూడా మా ఖాతాలో వేశారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ వాపోతున్నారు. విభజనకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ మా పార్టీపైనే ప్రజలు ఎందుకు కక్ష కట్టారనే ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే విభజన సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పాపం అంతా కూడా కాంగ్రెస్ ఖాతాలో వేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందనంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అయితే ఇంత భూస్థాపితమైపోయిన అనుకున్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గణాంకాల ప్రకారం చూసుకుంటే ఇప్పటికీ రాష్ట్రంలో 3 అతిపెద్ద పార్టీ. 2014 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల గణాంకాలను కానీ చూసుకుంటే టీడీపీ, వైసీపీ తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీ 2014లో 8 లక్షల ఓట్లు సంపాదించుకుంది. అయితే ఒక్క శాసనసభ స్థానాన్ని కూడా గెలవలేదు. డిపాజిట్లు వచ్చింది కూడా 4-5 స్థానాల్లో మాత్రమే. అయితే 4 శాసనసభ స్థానాలు గెలుచుకున్న బీజేపీకి వచ్చిన ఓట్లు 5 లక్షలు. అదేవిధంగా
అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జయసభ కేంద్ర పార్టీ, లోక్ సత్తా పార్టీ, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలు అన్ని కలిపి తెచ్చుకున్నాయి కూడా కేవలం 3 లక్షల ఓట్లు మాత్రమే. అంటే ఈ గణాంకాలను బట్టి చూస్తే రాష్ట్ర విభజన నేపథ్యంలో బాగా తీవ్ర ఆగ్రహంగా ఉన్న ప్రజలు 8 లక్షల మంది కాంగ్రెస్ కు ఓటు వేయడానికి ముందుకు వచ్చారు. అంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి కొంత అవకాశం ఉందనేది అర్థమవుతుంది. అయితే పుంజుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఎందుకు దిగజారుతుంది అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీలోని స్థానిక నాయకత్వమే దీనికి కారణం అని చెప్పవచ్చు. బీజేపీ పార్టీ రోజు రోజుకి రాష్ట్రంలో పరిస్థితి దిగజారడానికి ఆ పార్టీ కేంద్ర నాయకత్వం బాధ్యులైతే ఇక్కడ మాత్రం రాష్ట్ర నాయకత్వం బాధ్యులని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఏ విధంగా చల్లార్చాలి, అదే విధంగా రాష్ట్రంలో తిరిగి పార్టీ పుంజుకోవాలంటే కేంద్ర నాయకత్వం ఏ విధంగా వ్యవహరించాలి, కేంద్ర నాయకత్వం ఏమేమి హామీ ఇవ్వాలి అనే ఒక డేటాని కానీ ఇక్కడ ప్రజల మూడ్ని కానీ ఎప్పటికప్పుడు అధినాయకత్వానికి తెలియపరుస్తూ ఇక్కడ ఉన్న పార్టీ భూస్థాపితమైనప్పటికీ కూడా బలమైన నాయకులు చాలా మంది కాంగ్రెస్ లో ఉన్నారు, వాళ్ళందరినీ సమన్వయం పరుచుకొని ఒక తాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ తిరిగి పునర్జీవం దిశగా తీసుకెళ్లాల్సిన నాయకత్వం ఆ దిశగా చేయకుండా కేవలం మొక్కుబడి ప్రకటనలతోటి మొక్కుబడి ధర్నాలతోటి కాలం వెళ్లబుస్తా ఉన్నారు. అయితే రాష్ట్ర విషయంలో మాత్రం అవకాశం ఎప్పుడు వస్తుందా, తిరిగి కాంగ్రెస్ పునర్జీవం ఏ విధంగా చేయాలనే దాని పట్ల రాహుల్ గాంధీ కొంత అప్రమత్తంగా ఉన్నారని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే విభజన జరిగినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర ఆగ్రహంగా ఉన్న ప్రజలు ఏదైతే విభజన హామీల్లోని ప్రత్యేక హోదా ఆ హామీని తాము నెరవేర్చలేమని చెప్పి బీజేపీ ఎప్పుడందో అప్పుడంతా ప్రజల మూడంతా కూడా విభజన నుంచి విభజన హామీల వైపుకి వెళ్ళింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించిన రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా హామీ ఇస్తామని చెప్పి చెప్పారు. అదేవిధంగా సిడబ్ల్యూసీలో చేసిన తీర్మానంలో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ డిమాండ్లు ఉండయి, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కొంతమంది నాయకులు ప్రశ్నించినప్పటికి కూడా ఆ రాష్ట్రాల్లో పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితికి వ్యత్యాసం ఉంది, సో ఆ రాష్ట్రాలను దీనిలో కంపేర్ చేయడానికి లేదు, ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు హోదా ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పాడు. రాహుల్ గాంధీ ప్రకటనను రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పేసి సర్వేల ద్వారా తెలుస్తుంది. అయితే సుమారు 50% ప్రజలు రాహుల్ గాంధీ హామీని విశ్వసిస్తున్నారు, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి నమ్ముతున్నప్పటికి కూడా ఇప్పటికిప్పుడు ఆ పార్టీకి ఓట్లేసే పరిస్థితి ఏం లేదు. ఓ రకంగా చూసుకుంటే 2014లో 8 లక్షల ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికల్లో ఆ 8 లక్షల ఓట్లన్న నిలుపుకుంటుందా అంటే ఖచ్చితంగా నిలుపుకోలేదు, దాంట్లో సగం వచ్చినా కానీ చాలా గొప్పే. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి నాయకులు లేరా అని చెప్పంటే డజన్కు పైగా బలమైన నాయకులు ఉన్నారు. అయితే ఈ నాయకులు కాంగ్రెస్ పార్టీ పరువు నిలబడటానికి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందని చెప్పేసి కార్యకర్తల్లో భరోసా నింపడానికి ఏమి చేస్తారు, ఎంతవరకు అండగా నిలుస్తారు అనేదే ప్రశ్న. ఇప్పుడు కానీ చూసుకుంటే డజన్ పైగా నాయకుల్లో డజన్ ఈ ఉన్న బలమైన నాయకులందరూ కూడా రేపు ఎన్నికల బరిలో నిలుస్తారా అంటే ఎంతమంది నిలుస్తారు అనేది దాని పట్ల ఎప్పటికీ స్పష్టత లేదు. కేవలం రఘువీరారెడ్డి, అతను పీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి అతనికి తప్పదు అతను ఎన్నికల బరిలో నిలుస్తాడు. మరొక నేత శైలజానాథ్ ఇతను కూడా బరిలో దిగుతాడు. అంటే కేవలం ఇద్దరు నేతలు మాత్రమే బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఫైనల్ గా కంక్లూజన్ గానే వచ్చే పని అయితే కాంగ్రెస్ పార్టీని అరిగ్గడ్డితో పోలుస్తారు. అంటే బీటలు వారిన నేలపై 4 వర్షం చుక్కలు పడితే అరిగ్గడ్డి తిరిగి ప్రాణం పోసుకుంటుంది. అయితే ఇప్పుడు బీటల వారిపైన రాష్ట్రంలో బీటల వారిపైన కాంగ్రెస్ పైన 4 వర్షపు చుక్కలు కురిపించడం కోసం రాహుల్ గాంధీ హోదా ఇస్తామని చెప్పేసి మేఘమదనం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆ మేఘమదనం పూర్తవ్వాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆ ఇచ్చినప్పుడే మేఘమదనం పూర్తవుతుంది. అయితే ఆ మేఘమదనం ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పటికి అర్థం కాని ప్రశ్న. అయితే మేఘమదనం రాహుల్ గాంధీ మేఘమదనం పూర్తయ్యే వరకు కూడా తెల్ల కాంగ్రెస్ తెల్ల ఏనుగు లాంటి కాంగ్రెస్ పార్టీని ఎవరు మోస్తారు, ఎవరు భరిస్తారు అనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. నిల్మా, రైట్, థ్యాంక్ యూ రమేష్.